హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీఏసీ కార్నర్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సారీ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి అయితే మనం చెప్పుకుందాం ఆల్రెడీ మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ వరకు చెప్పుకున్నాం కదా సో మనకి టెట్లో అయితే ఈ సిలబస్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది థర్డ్ యూనిట్గా ఉంటుంది అలాగే డిఎస్సిలో అయితే ఫోర్త్ యూనిట్గా ఉంటుంది అయితే డిఎస్సిలో ఎందుకు చేంజ్ అంటే మధ్యలో ఏ టాపిక్ ఉంటుందంటే ఫోనెటిక్స్ అనేది ఉంటుంది సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అయితే ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇందులోంచి మనకి టటెన్ డిఎస్సిలో టూ టూ మార్క్స్ అనేవి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇది మనకి ఏదైతే ఓల్డ్ సిలబస్ ఉన్నదో అది అంటే డ్రాఫ్ట్ కాపీ రిలీజ్ చేశారు కదా అకాడమీ బుక్ కింద సో అది కాదు ఏదైతే అంతకుముందు పాత సిలబస్ ఉన్నదో అది అనమాట అంటే టూ థౌజండ్ సెవెంటీన్కి ముందు సిలబస్ ఇది సో అయితే ఇదేందుకు మేడం మాకు అనుకో అనుకోవచ్చు మీరు ఏంటంటే మనకి లాస్ట్ టైం ఓల్డ్ సిలబస్ అని చెప్పారు కానీ న్యూ సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అది ఇప్పుడు న్యూ సిలబస్ అని చెప్పినా మేబీ ఒకవేళ ఓల్డ్ సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చు సో ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మనం మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఈ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ని మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని అలాగే న్యూ టెక్స్ట్ బుక్లో రెండు కూడా అయితే డిస్కస్ చేద్దాం సో అది మనకే బెనిఫిట్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసేయండి దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి సో ఇంకా లేట్ చేద్దాం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఓవర్ వ్యూ అయితే అసలు ఎందుకు ఈ యూనిట్ మనకి ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారనే చూద్దాం దిస్ యూనిట్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ హౌ ద స్కిల్ క్యాన్ బి థాట్ సో ఈ యూనిట్లో ఏంటంటే మనకి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ సారీ రీడింగ్ రైటింగ్ ఎల్ఎస్ఆర్ డబల్యూ ఇవన్నీ ఈ స్కిల్స్ అనేవి మనకి ఈ విధమైన ఆర్డర్లోనే జరుగుతూ ఉంటాయి అంటే ఈ విధమైన ఆర్డర్లోనే మనం నేర్చుకుంటూ ఉంటాం లిజనింగ్తో స్టార్ట్ అయ్యి రైటింగ్తో ఈ స్కిల్స్ అనేవి ఎండ్ అవుతాయి సో అప్పుడు మాత్రమే లెర్నింగ్ లాంగ్వేజ్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అంటే భాషని నేర్చుకోవడం అనేది కంప్లీట్ అవుతుంది ఎక్కడతో అంటే మనం ఏదైతే లిజనింగ్ నుంచి రైటింగ్ వరకు స్కిల్స్ అనేవి నేర్చుకుంటాము సో అయితే ఈ చాప్టర్లో ఏంటంటే మనకి మనకి లిజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు లిజనింగ్ని ఎలాగా మనం ఇంప్రూవ్ చేయాలి పిల్లల్లో ఎలా వాళ్ళకి చెప్పాలి అనేది దాని గురించి ఉంటుంది లిజనింగ్ అండ్ స్పీకింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో లిజనింగ్ స్పీకింగ్ అనేవి ఒకలా నడుస్తూ ఉంటాయి అలాగే రీడింగ్ రైటింగ్ అనేది ఒకవేలో నడుస్తూ ఉంటాయి అనమాట సో లిజనింగ్ స్పీకింగ్కి లిజనింగ్ స్పీకింగ్ అనేది ఏంటంటే ఒక కాయిన్కి బొమ్మ బరుసులా ఉంటాయి అన్నమాట సో అలాగే రైటింగ్ సారీ రైటింగ్ రీడింగ్ అనేవి అవి ఒకవేలో నడుస్తూ ఉంటాయి రీడింగ్ హెల్ప్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ బెటర్ సో లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి రీడింగ్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది వైల్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు రీడ్ విత్ స్పీడ్ ఇట్ ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు రీడ్ విత్ ఎడిక్వేట్ కాంప్రహెన్షన్ సో రీడింగ్ అనేది మనకి సర్టెన్ స్పీడ్లో చదవడానికి కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ కాంప్రహెన్షన్ చదవడానికి సో వీటన్నింటికి ఉపయోగపడుతూ ఉంటుంది రైటింగ్ మేక్స్ అవర్ లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ కంప్లీట్ సో రైటింగ్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోవడానికి సో రైటింగ్ అనేది మనం రైటింగ్ వరకు ఈ స్కిల్స్ అన్ని అచీవ్ చేసినట్టయితే లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఆ విధంగా లిజనింగ్ రీడింగ్ రైటింగ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి వై లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ప్రో ప్రాసెస్ ఓరియెంటెడ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ప్రోడక్ట్ ఓరియెంటెడ్ సో ఇక్కడ లిజనింగ్ రీడింగ్ అనేది మనకి ఏంటంటే ప్రాసెస్ ఓరియంటెడ్ అనమాట అది మనం అందులో మనం భాగస్వామ్యములుగా ఏముండో మన నుంచి బయటకి ఏమి కూడా ఇవ్వమనమాట లిజనింగ్ అంటే మనం ఓన్లీ వింటాం అందులో మన పాత్ర అనేది ఏముండదు బయటికి చెప్పడం కానీ ఈ విధంగా రీడింగ్ అనేది కూడా నార్మల్గా మనం చదువుతూ ఉంటాం కానీ దానికి సంబంధించిన ఏది కూడా మనం బయటికి చెప్పం కానీ స్పీకింగ్ రైటింగ్ ఏంటంటే ప్రొడక్ట్ ఓరియంటెడ్ సో మీరు ఇక్కడ ఏంటంటే ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అలాగే ఇక్కడ రైటింగ్తో రైటింగ్ మేక్స్ అవర్ లెర్నింగ్ కంప్లీట్ సో లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ అనేది దేంతో కంప్లీట్ అవుతుంది అంటే రైటింగ్తో సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు బిట్ వైజ్గా రాసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ స్పీకింగ్ రైటింగ్ అనేది ప్రోడక్ట్ ఓరియంటెడ్ అంటే ఏదైనా ఏదైనా ప్రోడక్ట్ అనేది మనం బయటికి చెప్తాం సపోజ్ ఇప్పుడు ఎవరైనా మనకి మీ నేమ్ ఏంటి అని అడిగితే మనం మీ నేమ్ మీరు మీ నేమ్ చెప్పారనుకోండి సో అక్కడ ఏంటి మీరు ఒక ఆన్సర్ అనేది ఇస్తున్నారు ఒక ప్రోడక్ట్ అనేది ఇస్తున్నారు సో అందుకని స్పీకింగ్ రైటింగ్ అనేది స్పీకింగ్ అనేది ఓవరాల్గా చెప్పడం రైటింగ్ అనేది అంటే రిటర్న్ ఫామ్లో ఏదైనా బయటకు ఎక్స్ప్రెస్ చేయడం సో ఆ రెండు కూడా ప్రోడక్ట్ ఓరియంటెడ్ అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ దెర్ ఆర్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ హెల్ప్ అస్ హో హోన్ అవర్ లిజనింగ్ స్కిల్స్ సో మనకి చాలా యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి ఈ లిజనింగ్ స్కిల్స్ అనేవి అక్వైర్ చేయడానికి సిమిలర్లీ యాక్టివిటీస్ లైక్ రీసైటింగ్ రైమ్స్ హెల్ప్ ద లెర్నర్స్ అండర్స్టాండింగ్ ద రిథం సో సపోజ్ మనం చూసుకుంటే యాక్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ రైమ్స్ని పాడడం సో దానివల్ల ఏంటంటే రిధమ్ అనేది మనకి వస్తుంది దాంట్లో ఉన్న రిధమ్ అనేది అర్థమవుతుంది అలాగే రీడింగ్ క్యాన్ బి డెవలప్డ్ సిస్టమాటికల్లీ వీ రీడ్ డిఫరెంట్ టెక్స్ట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ సో రీడింగ్ అనేది ఏంటంటే మనకి ఒక సిస్టమాటిక్గా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే మనం వేర్వేరుగా చదువుతూ ఉంటాం సో ఇప్పుడు న్యూస్ పేపర్ చదివినట్టు మీరు ఎగ్జామ్కి చదవాలి కదా సో న్యూస్ పేపర్లో ఏంటంటే పై పైన హెడ్డింగ్స్ అన్నీ చదువుకుంటూ ఉంటారు కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు హెడ్డింగ్స్ చదువుతారు కాదు కదా మొత్తం కంటెంట్ అనేది అర్థం చేసుకుంటారు సో అలా ఏంటంటే మనకి డిఫరెంట్ యూజెస్ కోసం డిఫరెంట్ ఉపయోగాల కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే ద స్ట్రాటజీస్ వీ యూజ్ ఇన్ రీడింగ్ ఆల్సో డిఫరెంట్ విత్ ద పర్పస్ మనం అలాగే ఇప్పుడు మనం దేనికోసమైతే ఏ ఉపయోగం కోసమైతే మనం చదువుతున్నామో దానికి తగ్గ స్ట్రాటజీ అనేది కూడా మనం రీడింగ్లో ఉపయోగిస్తూ ఉంటాం వీ విల్ లెర్న్ దెమ్ ఇన్ దిస్ యూనిట్ సో అవి ఎలాగా అవి ఏంటి స్ట్రాటజీస్ సో దేనికి ఏ స్ట్రాటజీ ఉపయోగించాలి అనేవి ఈ యూనిట్లో మనం తెలుసుకుందాం ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు లెర్న్ ద మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ సో మనం లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది నేర్చుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మనం మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ గురించి తెలుసుకోవాలి దెన్ ద లర్నర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ రైటింగ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండ్ ఫైనల్లీ అండ్ ఆర్గనైజ్డ్ టెక్స్ట్ సో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే నేర్చుకునేవాడు ఏంటంటే ఫుల్గా ప్రావీణ్యత అనేది పొందుతాడు ఎప్పుడు అంటే ఫస్ట్ వర్డ్స్ రాయడం నేర్చుకోవాలి సెంటెన్సెస్ దాని తర్వాత ఫుల్గా ఒక మీనింగ్ ఉన్న టెక్స్ట్ అనేది రాయగలుగుతాడు సో అప్పుడు ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అతను ఒక గ్రాడ్యుయేట్ అనేది అవుతాడు అనమాట దిస్ యూనిట్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ యాజ్ వెల్ సో ఈ యూనిట్లో మనం రైటింగ్ యొక్క రైటింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ గురించి కూడా మనం నేర్చుకుంటాం సో టోటల్గా మనం ఈ యూనిట్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ గురించి నేర్చుకోవడం అయితే జరుగుతుంది అందులో స్టార్టింగ్ మనకి లిజనింగ్ సో లిజనింగ్ గురించి ఫస్ట్ చూద్దాం లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ లెర్నింగ్ టు స్పీక్ అండ్ స్పీక్ రీడ్ అండ్ రైట్ హిందీ లాంగ్వేజ్ సో మనం ఒక భాషని నేర్చుకుంటున్నామంటే అర్థం ఏంటి సో ఆ భాషలో మనం మాట్లాడగలగాలి చదవగలగాలి రాయగలగాలి సో ఇదే మనం ఒక భాషని దేనికోసం నేర్చుకుంటాం ఈ యొక్క పర్పసెస్ కోసమే కదా సో అదనమాట వీ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ సమ్ వన్ స్పీక్స్ దట్ లాంగ్వేజ్ సో ఎవరైనా ఆ భాషని మనం ఓన్లీ మాట్లాడడం రాయడం చదవడమే కాకుండా ఎవరైనా ఆ భాషను మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకునేలాగా ఉండాలన్నమాట సో దానికోసం కూడా మనం లాంగ్వేజ్ని నేర్చుకోవాలి సో అక్వైరింగ్ దీస్ ఫోర్ స్కిల్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సో ఈ యొక్క నాలుగు స్కిల్స్ నేర్చుకోవడం అనేది ఇంగ్లీష్ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం యొక్క ముఖ్య లక్షణం లక్ష్యం అనమాట ఇన్ యూనిట్ త్రీ వి లెర్న్ వాట్ ఈస్ క్లారిఫై ఆఫ్ స్పీచ్ అండ్ హౌ టు అచీవ్ క్లారిటీ ఇన్ అవర్ స్పీచ్ ఇన్ దిస్ యూనిట్ వీ విల్ లర్న్ హౌ టు టీచ్ స్పీకింగ్ యాజ్ వెల్ యాజ్ లిజనింగ్ రీడింగ్ రైటింగ్ ఆల్ దీస్ స్కిల్స్ అస్ ఇన్ కమ్యూనికేటింగ్ బెటర్ అండ్ విత్ ఎఫిషియన్సీ సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ మనం పిల్లల దగ్గర నుంచి ఎలాంటి అంటే పిల్లల్లో ఎలాంటి మార్పులు అనేవి తీసుకురావాలి సో వాళ్ళలో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ అనేవి నెరవేర్చాలి అనేవి లాస్ట్ యూనిట్లో తెలుసుకున్నాం కదా సో ఈ యూనిట్లో ఏంటంటే పిల్లలకి స్పీకింగ్ అనేది లిజనింగ్ రీడింగ్ రైటింగ్ అనేది ఎలా బోధించాలి సో కమ్యూనికేషన్లో అంటే ఒకరితో ఒకరు సంప్రదింపులు జరిపే సమయంలో ఇవి ఎలా యూజ్ అవుతాయి సో వీటిని యూజ్ చేసుకొని ఇంకా బెటర్గా ఫుల్ఫిల్డ్గా ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ యూనిట్లో అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడతో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది సో చాలామంది ఏంటంటే ఇంట్రడక్షన్ పార్టే కదా అనుకుంటారు సో కానీ ఆ ఇంట్రడక్షన్ పార్ట్లోనే మనకి చాలా బిట్స్ అనేవి కూడా కవర్ అయ్యాయి సో ఏ లైన్ కూడా మనకి యూజ్ కాదు అని మీరు అనుకోవడానికి లేదు ప్రతి లైను ప్రతి వర్డ్ మనకి ఇంపార్టెంటే సో దాన్ని బట్టి ప్రతి లైన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కూడా దాన్ని గ్రహించండి అండ్ లిజనింగ్లో కనుక చూస్తే ఇంట్రడక్షన్ వీ మేక్ కాల్ లిజనింగ్ అండ్ యాక్టివిటీ ఆఫ్ పేయింగ్ అటెన్షన్ టు అండ్ ట్రైంగ్ టు గెట్ మీనింగ్ ఫ్రమ్ సమ్ సంథింగ్ వీ హియర్ సో ఇక్కడ లిజనింగ్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పాలనుకుంటే కనుక దేనిపైన మనం దృష్టి పెట్టి అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినడానికి విని అర్థం చేసుకోవడమే మనకి లిజనింగ్ అనమాట అంటే పక్క వాళ్ళు మనకి వినిపించేది మనం అటెన్షన్తో విని అర్థం చేసుకోవడమే లిజనింగ్ అనమాట హియరింగ్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ సో ఇక్కడ హియరింగ్ అంటే ఏంటి హియరింగ్కి లిజనింగ్కి తేడా ఏంటి హియరింగ్ అంటే నార్మల్గా రిసీ అంటే సౌండ్స్ ఇప్పుడు సపోజ్ మన ఒక ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను పక్కన కుక్కలు అనేవి వరుస్తున్నాయి సో మీకు కుక్కల సౌండ్ వినిపిస్తుంది అలాగే నేను చెప్పే వాయిస్ అనేది కూడా వినిపిస్తుంది అంటే నేను చెప్పే వాయిస్ లెసన్ అనేది మీరు లిజనింగ్ లిజన్ చేస్తారు అంటే కాన్షియస్గా వింటారు పక్కన ఉన్న సౌండ్స్ ఏంటంటే మీరు హియర్ చేస్తారు అంతే కానీ వాటిని అంత అన్కా అంటే కాన్షియస్గా మీరు వినరనమాట సో అది మీకు లిజనింగ్కి హియరింగ్కి ఉన్న తేడా అందుకని హియరింగ్ అనేది ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ సో సౌండ్స్ని రిసీవింగ్ చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట హియరింగ్ అనేది వేరే లిజనింగ్ ఈజ్ ఏ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ కానీ లిజనింగ్ అలా కాదు మీరు మైండ్ పెట్టి అటెన్షన్ దానిపైన శ్రద్ధ అనేది వహించి సో వింటున్నారనమాట సో అందుకని ఇది లిజనింగ్ మేరీ అండర్వుడ్ నైన్టీన్ ఎయిటీ నైన్ సేస్ దాట్

సో వినడానికి మాత్రం అంటే అవతల వాళ్ళు చెప్పింది కేవలం వింటే కనుక మనకి కమ్యూనికేషన్ అనేది జరగదు సో వాళ్ళ మధ్య ఇన్సఫిషియంట్ ఫర్ కమ్యూనికేషన్ టు అక్కర్ సో అక్కడ కమ్యూనికేషన్ అనేది జరగదు అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే మేరీ అండర్వుడ్ అలాగే వెన్ నో బడీ లిజన్స్ టు ఏ స్పీకర్ ఆర్ వెన్ ఏ లిజనర్ ఫెయిల్స్ టు అండర్స్టాండ్ ది మెసేజ్ వీ సే దట్ కమ్యూనికేషన్ హ్యాస్ బ్రోక్ డౌన్ సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే అంటే ఇప్పుడు సపోజ్ స్పీకర్ చెప్పిన మాటలు వినలేదు అనుకోండి సో ఆ విధంగా స్పీకర్ చెప్పిన మాటలు వినకపోయినా ఆర్ ఎవరైతే వినే వ్యక్తి ఉంటారో లిజనరు అతను ఏదైతే చెప్పారో దాన్ని అంటే ఏదైతే మెసేజ్ అనేది ఇచ్చారో సో ఆ మెసేజ్ని అండర్స్టాండ్ చేసుకోకపోయినా అక్కడ కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట సో అక్కడ కమ్యూనికేషన్ అనేది జరగదు సో దిస్ డస్ నాట్ మీన్ దట్ ద మెసేజ్ హ్యాస్ నాట్ బీన్ హియర్డ్ సో అక్కడ దాని అర్థం ఏంటంటే ఆ మెసేజ్ అనేది విన్ వినలేదనమాట దట్ ద సౌండ్స్ హ్యావ్ నాట్ బీన్ రిసీవ్డ్ అక్కడ సౌండ్స్ కూడా మనం రిసీవ్ చేసుకోలేదు ఇట్ మీన్స్ దట్ ద లిజ్నర్ హ్యాజ్ ఎయిదర్ నాట్ బీన్ పేయింగ్ సఫిషియంట్ ఎటెన్షన్ ఆర్ వైల్ పేయింగ్ ఎటెన్షన్ అండ్ ట్రయింగ్ టు గ్రాస్ప్ ది మెసేజ్ సో అక్కడ ఏంటంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోలేదు అక్కడ కమ్యూనికేషన్ అనేది జరగలేదు సౌండ్స్ అనేవి రిసీవ్ చేసుకోలేదు అంటే ఏంటంటే లిజనర్ ఎవరైతే వినే ఉన్నారో అతను సరైన ఎటెన్షన్ అనేది పే చేయలేదు సో ఏకాగ్రత అనేది పెట్టలేదు వైల్ పేయింగ్ ఎటెన్షన్ అండ్ ట్రయింగ్ టు గ్రాస్ప్ ది మెసేజ్ హ్యాజ్ నాట్ మేనేజడ్ టు అండర్స్టాండ్ ఇట్ ఒకవేళ దానిపైన ఏకాగ్రత అనేది పెట్టి ఆ యొక్క మెసేజ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా కానీ ఆ మెసేజ్ అనేది అర్థం కాదనమాట సో ఆ మెసేజ్ అనేది అర్థం చేసుకోవడం కష్టం అయిపోతుంది సో దట్ ఈజ్ ద రీజన్ వై యూజువల్లీ స్పీకర్స్ వెన్ దే వాంట్ ద లిజనర్స్ టు పే అటెన్షన్ టేక్ స్పెషల్ కేర్ టు సే లిజన్ కేర్ఫుల్లీ సో అందుకోసమే ఎందుకంటారంటే స్కూల్స్లో చాలామంది లిజన్ కేర్ఫుల్లీ లిజన్ కేర్ఫుల్లీ అని లెసన్స్ గట్టా చెప్పినప్పుడు అంటారు ఎందుకంటే ఆ యొక్క అటెన్షన్ అనేది పే చేస్తారు సో మనం చెప్పింది విని అర్థం చేసుకోవడానికి అటెన్షన్ అనేది పే చేస్తారని చెప్పి స్పీకర్స్ ఎవరైతే మాట్లాడే అంటే చెప్పే వ్యక్తి ఉంటారో సో అతను వినే వ్యక్తికి చెప్తూ ఉంటారు లిజన్ కేర్ఫుల్లీ లిజన్ కేర్ఫుల్లీ అని చెప్పి సో ఆ విధంగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఈ విధంగా జరుగుతుంది అండ్

ఏంటంటే ఎక్కువ మనం మ్యాక్సిమం దానిపైన శ్రద్ధ అనేది నిలపడానికి ఏకాగ్రత అనేది నిలపడానికి అటెంప్ట్ చేస్తూ ఉండాలి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది రిమార్క్ మేడ్ బై ది గ్రీక్ ఫిలాసఫర్ డయాగ్నేసి డయాగ్నిస్ లెట్రి లెట్రియస్ సో డయాగ్నిస్ లెట్రియస్ ఏమని చెప్పారు అంటే ఇతను ఒక గ్రీక్ ఫిలాసఫర్ అనమాట సో దీనికోసం ఒక ఫిలాసఫర్ ఏం చెప్పారంటే వీ హ్యావ్ టూ ఇయర్స్ అండ్ ఓన్లీ వన్ టంగ్ ఇన్ ఆర్డర్ దట్ వీ మే హియర్ మోర్ అండ్ స్పీక్లెస్ సో ఇతనేం చెప్పారు అంటే మనకి దేవుడు రెండు చెవులు ఒక నాలుక ఎందుకు ఇచ్చారంటే ఎక్కువ వినమని తక్కువ మాట్లాడమని సో ఎక్కువ వినమని తక్కువ మాట్లాడమని మనకి చెప్పడానికి దేవుడు మనకి టూ ఇయర్స్ వన్ టంగ్ అనేది ఇచ్చారు అని చెప్పారు ఎవరు అంటే గ్రీక్ ఫిలాసఫర్ డయాగ్నిస్ లెట్రియస్ స్టిల్ వీ టు నాట్ లిజన్ యాజ్ మచ్ యాజ్ వీ ఆర్ టు సో అయినప్పటికీ కూడా మనం వినడానికి ఎక్కువ శ్రద్ధ అనేది చూపించాం దిస్ ఈజ్ ద రీజన్ వై వీ డిస్కవర్ ఆఫ్ అండ్ దాట్ వైల్ ద స్పీకర్ ఈస్ స్పీకింగ్ ఇఫ్ యువర్ ఇఫ్ అవర్ మైండ్ వ్యాండర్స్ ఆఫ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ సారీ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది మెసేజ్ సో దీనివల్ల ఏంటంటే మనకి స్పీకర్ చెప్పింది మనకి అర్థం కాదు సో ఆ మెసేజ్ అనేది మనం వినట్లేదు కాబట్టి ఆ మెసేజ్ అనేది మనకి అర్థం కావట్లేదు అనమాట సో ఈ రీజన్స్ వల్ల లిజనింగ్ ప్రాసెస్ అనేది అంటే పక్కన పడుతుంది అనమాట లిజనింగ్ అనేది మనకి ఎప్పుడు సరిగ్గా ఉండదో మనం ఆ మెసేజ్ని అర్థం చేసుకోలేము సో మెసేజ్ని అనేది అర్థం చేసుకోలేకపోతే మనకి మాట్లాడడం కూడా రాదనమాట సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగారు అనుకోండి అది మీరు వినాలి ఫస్ట్ సో విని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడే మీరు తిరిగి దానికి ఆన్సర్ అనేది ఇవ్వగలరు సో మీరు వినలేదు సో అర్థం చేసుకోలేనప్పుడు మీరు తిరిగి మాట్లాడలేరు అనమాట సో ఎప్పుడైతే మాట్లాడలేరో లాంగ్వేజ్ అనేది రాదు సో ఇది లాంగ్వేజ్కున్న ఇంపార్టెన్స్ అయితే సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ లిజనింగ్ లిజనింగ్లో టైప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి లిజనింగ్ టు లిజనింగ్ టు లిజన్ మీన్స్ టు అటెండ్ టు వాట్ ఈస్ హియర్డ్ టు ప్రాసెస్ ఇట్ టు అండర్స్టాండ్ ఇట్ టు ఇంటర్ప్రిట్ ఇట్ టు ఎవల్యూట్ ఇట్ అండ్ టు రెస్పాండ్ ఇట్ సో లిజనింగ్ టు లిజన్ అనేది ఏంటి అంటే ముందు మనం ఏం వినాలి సో విన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రాసెస్ చేసుకోవాలి ముందు మనం విన్నది ఏంటి అని దాని తర్వాత అర్థం చేసుకోవాలి దాని తర్వాత మనం దానికి సమాధానం అని చెప్పాలి సో దాని తర్వాత మూల్యాంకనం చేయాలి అండ్ రెస్పాండ్ టు ఇట్ సో దానికి రెస్పాండ్ అనేది అవ్వాలి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లిజనింగ్ సో యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటంటే మనం చాలా శ్రద్ధగా వినాలన్నమాట సో దేనికైనా మనం తిరిగి రెస్పాండ్ అవ్వగలిగేలా ఉండాలి యాక్టివ్ లిజనింగ్ అంటే ప్రతీది కూడా క్లియర్ కట్గా విని అర్థం చేసుకోవాలి అన్నీ కూడా జరుగుతాయి అనమాట సో ఇక్కడ అండర్స్టాండ్ అవు అండర్స్టాండ్ జరుగుతుంది ఇంటర్ప్రిట్ వెల్యూట్ రెస్పాండ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట యాక్టివ్ లిజ్నింగ్లో ద లిజనింగ్ ఈజ్ నాట్ మెరీలీ రిసీవింగ్ అండ్ రికార్డింగ్ ది మెసేజ్ ఇట్ రిక్వైర్స్ ద లిజన్ లిజనర్ టు అటెండ్ టు ది మెసేజ్ ఫుల్లీ అండ్ ట్రై టు కన్స్ట్రక్ట్ ఎ కోహరెంట్ ఇంటర్ప్రిటేషన్ సో ఇక్కడ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అంటే ఓన్లీ ఏదో విన్నారు అంటే ఆ యొక్క మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాడు రికార్డ్ చేసుకున్నాడు అని కాకుండా ఏంటంటే దానికి తిరిగి దాన్ని ఫుల్గా అర్థం చేసుకున్నాడు సో విని ఫుల్గా అర్థం చేసుకొని ఒక దాని మెసేజ్ అనేది ఫుల్గా గ్రాస్ప్ చేశాడు అని తెలుసుకునేదే మనకి ఈ యాక్టివ్ లిజనింగ్ అనమాట అలాగే వేరియస్ స్టడీస్ హ్యావ్ ఐడెంటిఫై డిఫరెంట్ పర్పసెస్ ఆఫ్ లిజనింగ్ సో చాలామంది చేసిన కృషి ద్వారా ఏంటంటే లిజనింగ్ యొక్క ఉపయోగాలు అనేవి పర్పసెస్ అనేవి వేరు వేరు రకాలుగా ఉంటాయి అని అన్నారట సో ఎవరు అంటే బ్రౌన్ అండ్ యూలే నైన్టీన్ ఎయిటీ త్రీ హ్యావ్ గివెన్ ఏ బ్రాడ్ అండ్ యూజ్ఫుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్ యాజ్ ఎన్ ఇంట్రాక్షనల్ అండ్ ట్రాన్సాక్షనల్ సో ఏంటంటే బ్రౌన్ అండ్ యూలే అనేవాళ్ళు ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక క్లాసిఫికేషన్ అనేది చేశారట అంటే ఇంట్రాక్షనల్ అండ్ ట్రాన్సాక్షనల్ అనే రెండు టూ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ అనేవిగా క్లాసిఫికేషన్ అనేది చేశారు అయితే ఏంటంటే ఇంట్రాక్షనల్ లాంగ్వేజ్ హ్యాజ్ ఏ సోషల్ పర్పస్ సో ఇక్కడ ఇంట్రాక్షనల్ ట్రాన్సాక్షనల్ అని టూ టైప్స్గా క్లాసిఫై చేశారు విడదీశారనమాట అయితే ఫస్ట్ ఇంట్రాక్షనల్ అంటే ఏంటంటే ఇంట్రాక్షనల్ లాంగ్వేజ్ హ్యాజ్ ఎ సోషల్ పర్పస్ సో ఇంట్రాక్షనల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సోషల్ పర్పస్ అంటే సమాజంతో మనం చేసే కమ్యూనికేషన్ గురించి అండ్ ఈజ్ లిజనర్ ఓరియంటెడ్ సో అది ఏంటంటే లిజనర్ ఓరియంటెడ్ అనమాట ఎవరైతే వినే వ్యక్తి ఉంటారో అతని ఓరియెంటెడ్గా ఉంటుంది ఈ ఇంట్రాక్షనల్ ప్రాసెస్ అనేది అలాగే ట్రాన్సాక్షనల్ లాంగ్వేజ్ ఈజ్ మెసేజ్ ఓరియెంటెడ్ వేర్ ద మెయిన్ పర్పస్ ఈజ్ టు అచీవ్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ట్రాన్సాక్షనల్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ అనమాట సో అది కేవలం దేనికి దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే ఓన్లీ మెసేజ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి మాత్రమే ఈ ట్రాన్సాక్షనల్ అనేది ఉపయోగపడు ట్రాన్సాక్షనల్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఎన్కౌంటర్ సిచ్యువేషన్స్ వేర్ బోత్ ఇంట్రాక్షనల్ అండ్ ట్రాన్సాక్షనల్ పర్పస్ ఆర్ ఇన్వాల్వ్డ్ సో మనం డైలీ ఏంటంటే మనకి ఈ ట్రాన్సాక్షనల్ అలాగే ఇంట్రాక్షనల్ ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా మనం మ్యాక్సిమం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట సో చూసారు కదా ఇంట్రాక్షనల్ అనేది సోషల్ పర్పస్ గురించి ట్రాన్సాక్షనల్ అనేది ఒక మెసేజ్ని ఎక్స్చేంజ్ చేయడం అనమాట సో అంతే అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఏంటంటే మనకి కొన్ని టైప్స్ అనేవి చెప్పారు సో లిజనింగ్ అనేది ఈ దేనికోసం ఎన్ని టైప్స్ ఉంటుంది అని అందులో మనకి లిజనింగ్ లిజనింగ్ టు ఫాలో డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ సో ఏదైనా డైరెక్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అవ్వడానికి మనం వినడం అనమాట చూద్దాం వీ లిజన్ టు ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ఎ స్పోర్ట్స్ కోచ్ ఆర్ ఏ చెఫ్ టెల్లింగ్ ద రెసిపీ ఏ ఫర్ ఎ డిష్ సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా మనకి డైరెక్షన్ ఇస్తున్నారు సో ఇలా చేయి అలా చేయి అని డైరెక్షన్ ఇచ్చినప్పుడు అవి మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ని పాటించి మనం వర్క్ అనేది ఫినిష్ అనుకోండి సో అప్పుడు ఆ లిజనింగ్ ఏమంటామంటే లిజనింగ్ టు ఫాలో డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ సపోజ్ ఇప్పుడు చాలా టీవీస్లో చూస్తూ ఉంటున్నాం మనం మ్యాక్సిమం సినిమాస్లో ఎక్కువగా చూపిస్తున్నారు ఒక డాక్టర్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఏంటంటే ఈ విధంగా డెలివర్ చేయాలి ఆ విధంగా డెలివర్ చేయాలి అని చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు కాన్షియస్గా అది విని సో దాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా ఏంటంటే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేసి డెలివరీ అనేది చేస్తున్నారు చాలామంది అంటే ఎక్కడైతే నార్మల్గా ఏంటంటే సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు సపోజ్ గిరిజనులు వాళ్ళు ఉన్నారు అక్కడ ఏంటంటే వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ అనేది ఉండదు ఎవరో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని వాటిని గుర్తుపెట్టుకొని వాళ్ళు డెలివరీస్ అనేవి చేసుకుంటూ ఉంటారు సో ఆ విధంగా ఏంటంటే కొన్ని డైరెక్షన్స్ని ఇన్స్ట్రక్షన్స్ని మనం విని వాటి ద్వారా ఒక వర్క్ కనుక చేసినట్టయితే సో ఆ లిజనింగ్ని ఏమంటామంటే లిజనింగ్ టు ఫాలో డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం సో ఈ విధంగా ఏంటంటే వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి సపోజ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్కి అతను కోచ్ చెప్పేవి విని ఆ విధంగా ఆడడం సపోజ్ ఎవరైనా మనకి ఫోన్లో ఒక రెసిపీ గురించి చెప్తున్నారనుకోండి అది విని మనం ఇక్కడ రెసిపీ తయారు చేయడం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కానీ చెప్పుకోవచ్చు సమ్ సారీ సమ్టైమ్స్ అన్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద హెల్త్ క్లబ్ టెల్సర్స్ హౌ టు గివ్ ఫస్ట్ ఎయిడ్ టు ఎ పర్సన్ బిటెన్ బై ఏ స్నేక్ ఆర్ ఆర్ టు వన్ హూ గెట్స్ అన్ ఇంజురీ సో చాలా సమయాల్లో ఏంటంటే మనకి ఒక ఇప్పుడే ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా సో ఇదే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా పామ్ కుట్టింది అనుకోండి లేకపోతే ఏదైనా ఇంజురీ జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి అనేవి ఎవరైనా మనకి ఒక ఇన్స్ట్రక్టర్ చెప్తే వాటిని అనుసరించి మనం చేస్తూ ఉంటాం ఈ యొక్క లిజనింగ్ టు ఫాలో డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో

ఇన్స్ట్రక్షన్స్ అలాగే సెకండ్ టైప్ ఏంటంటే లిజనింగ్లో లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సో ఏదైనా ఇప్పుడు సపోజ్ కోవిడ్ నైన్టీన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియదు వెంటనే మనం వెంటనే న్యూస్ ఛానల్ అనేది ఆన్ చేస్తూ ఉంటాం సో న్యూస్ వాళ్ళు మనకి ఎంతో కొంత న్యూస్ అనేది ఇస్తారు సో అది మనం వింటూ ఉంటాం సో అక్కడ మనం విన్నది ఏంటి లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అనే ఉద్దేశంతో మనం అక్కడ టీవీ చూస్తున్నాం అనమాట సో అది లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది అవుతుంది అయితే చూడండి ఇక్కడ హియర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లిజనర్ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనేది గ్రాస్ప్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ బులెటెన్స్ ఇప్పుడే చెప్పాను కదా న్యూస్ బులెటిన్స్ కానీ వెదర్ బులెటెన్స్ కానీ సారీ వెదర్ ఫోర్కాస్ట్స్ కానీ అలాగే అనౌన్స్మెంట్స్ ఏవైనా ఇప్పుడు సపోజ్ కాంప్లెక్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఈ ట్రైన్ ఈ టైంకి ఫలానా ట్రైన్ అనేది వస్తుంది అని సో అవి కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ లిజన్ లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తూ ఉంటాయి మేడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఓవర్ ద రేడియో అండ్ టెలివిజన్ సో ఈ విధంగా అన్నిట్లో కూడా ద పర్పస్ ఆఫ్ లిజనింగ్ మే వేరీ డిపెండింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ వీఆర్ లుకింగ్ ఫర్ సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో సో ఆ ఇన్ఫర్మేషన్కి మాత్రమే మనం వింటే దాన్ని లిజనింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని అనొచ్చు సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అదనమాట

ఏదైనా జోక్స్ అనేవి వినడం కానీ సో ఇలాంటివన్నీ కూడా లిస్నింగ్ ఫర్ ఎంజాయ్మెంట్కి వస్తూ ఉంటాయి లిజనింగ్ టు పోయిట్రీ ప్లేస్ ఆన్ ద రేడియో స్టోరీస్ వేర్ యాజ్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేజ్ ఎంటర్టైన్మెంట్ సో ఏదైనా పోయిటరీ వినడం పాటలు వినడం కానీ రేడియోస్లో వచ్చే ప్లేస్ వినడం కానీ స్టోరీస్ వినడం కానీ ఇవన్నీ ఏంటంటే ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ అనేది ఏంటి అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట సో ఎంటర్టైన్మెంట్ కోసం వింటేనే మనం అది లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు హియర్ ద లిసనర్ హ్యాస్ లిమిటెడ్ ఆర్ నో నాలెడ్జ్ ఆఫ్ హూ ఈజ్ గోయింగ్ టు సేవ్ వాట్ హ్యాండ్స్ ఇట్ డిమాండ్స్ మోర్ ఎటెన్షన్ సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఎవరు ఏం చెప్తున్నారు సో ఎవరితో ఎవరు చెప్తున్నారు ఇలాంటివి ఏం ఇక్కడ ఉండవన్నమాట ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఎటెన్షన్గా వింటున్నాం సో మన ఎంజాయ్మెంట్ కోసం మనం వింటున్నాం ఇది మాత్రమే సో ఇక్కడ నెక్స్ట్ లిజనింగ్ టు అవాల్యూట్ సో ఏదైనా మనం ఒక మూల్యాంకనం చేయడానికి అనమాట అంటే ద లిజనర్ లిజన్స్ టు ది మెయిన్ పాయింట్స్ ఎనాలిసిస్ నోట్స్ కాంట్రాడిక్షన్స్ అండ్ ఆల్సో చెక్స్ ద ఆథెన్సిటీ ఆథెన్సిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ అండ్ ఫైనల్లీ అవల్యూట్స్ ద సపోర్టింగ్ ఎవిడెన్స్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లిజనర్ అనేవాళ్ళు సపోజ్ ఏదైనా ఒక ఇష్యూ ఉన్నది ఆ ఇష్యూ పైన ఫస్ట్ ఏంటి ఆ ఇష్యూ దేనికి సంబంధించింది ఏంటి అనేది మెయిన్ పాయింట్స్ వింటాడు తర్వాత దాన్ని అనలైజ్ చేస్తాడు అసలు ఏం చేయాలి ఏంటి అని తర్వాత ఒక నోట్స్ కాంట్రడిక్షన్స్ అండ్ ఆల్సో చెక్స్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ సో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా అక్కడ పెట్టిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా పరిశీలిస్తాడు చివరికి దానికి ఏం చేస్తే బాగుంటుంది సో ఏం చేస్తే బాగుంటుంది న్యాయం అనేది ఏంటి అనేది బయటికి చెప్పడం అనమాట ఒక ఎవిడెన్స్ అనేది ఇవ్వడమే ఇక్కడ లిజనింగ్ టు ఎవాల్యూట్ అనేది

ఎవరైతే చెప్తున్నారో సో వాళ్ళు ఏంటంటే వినే లిజనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట సో ఈ ప్రోడక్ట్ కొనండి చేయండి ఇది ఇలా ఉంటుంది సో దీని యొక్క మెయిన్ థీమ్ ఇది ఈ విధంగా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా ఇక్కడ లిజనింగ్ టు అవల్యూట్ అనేది ఇచ్చారు అండ్ నెక్స్ట్ లిజనింగ్ టు డిస్క్రిమినేట్ స్పీచ్ సౌండ్స్ ఇదేంటంటే దిస్ హ్యాపెన్స్ ఇన్ ఏ డెలిబరేట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిచ్యువేషన్ ద లిజనర్ పేస్ అటెన్షన్ టు స్పెసిఫిక్ స్పీచ్ సౌండ్స్ అండ్ ఇమిటేట్స్ దెమ్ వెన్ ద టీచర్ స్పీక్స్ ఆర్ ఏ రికార్డ్ ఈజ్ ప్లే బ్యాక్ ప్లేడ్ బ్యాక్ సో ఏంటంటే సెట్ స్పీచ్ సౌండ్స్ అంటే ఫినో ఫోన్మేస్ ఫోన్మేస్ అనమాట అంటే ఏవైనా స్పెసిఫిక్ స్పీచ్ సౌండ్స్ వినడానికి కనుక అయితే ఈ లిజనింగ్ టు డిస్క్రిమినేట్ స్పీచ్ సౌండ్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు సో ఏంటంటే ఆ యొక్క సౌండ్స్ పైన ఒక ఏకాగ్రత ఒక ముఖ్యమైన ఏకాగ్రత అనేది పెడుతూ ఉంటాడు అనమాట సో ఆ విధంగా చేస్తే ఇక్కడ మనం లిజనింగ్ టు డిస్క్రిమినేట్ స్పీచ్ సౌండ్స్ అని చెప్పవచ్చు నెక్స్ట్ లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ సో ఏవైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం విన్నట్టయితే ఇక్కడ లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు అయితే వీటిలో ఎగ్జాంపుల్స్ కింద ఏముంటాయంటే ఉంటాయంటే దిస్ కైండ్ ఆఫ్ లిజనింగ్ నీడ్స్ ద ఎబిలిటీ టు అనలైజ్ సో ఈ యొక్క అంటే ఈ లిజనింగ్ వింటూ ఉంటే ఏంటంటే ఏదైనా ఒక సమస్యని ఎనలైజ్ చేసే విధంగా విశ్లేషించేలాగా ఉండాలన్నమాట ఇట్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ ఫర్ క్యూస్ అండ్ కీ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది చంక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ సో అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో క్లూస్ కానీ కీ ఎలిమెంట్స్ ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా తెలుసుకోగలిగేలాగా ఉండాలి లిజనింగ్ టు రీడిల్స్ క్విజెస్ మే బీ సైటెడ్ యాజ్ ఎగ్జాంపుల్స్ సో ఇక్కడ మనకి రీడిల్స్ క్విజెస్ అవన్నీ కూడా ఏంటంటే ఈ లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ కిందకి రావచ్చు అనమాట వస్తూ ఉంటాయి లిజనింగ్ టు కమ్యూనికేట్ సో ఒకరితో ఒకరు సంప్ర సంప్రదింపులు జరపడం కోసం వినడం అనమాట అంటే దిస్ ఈజ్ ఏ టూ వే ప్రాసెస్ సో ఇది టూ వే ప్రాసెస్ అనమాట అంటే అటు జరగాలి ఇటు జరగాలి ఏ గుడ్ కన్వర్జేషనలిస్ట్ ఈజ్ ఏ గుడ్ లిజనర్ సో ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో అతను ఒక లిజనర్ అనమాట మంచి లిజనర్ మంచి విని వినే వ్యక్తి అనమాట దిస్ రిక్వైర్స్ ద లిజనర్ టు హ్యావ్ ఏ సస్టైన్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ది టాపిక్ సో ఇది మనకి దీనికి కావాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఇంట్రెస్ట్ అనమాట సో ఆ యొక్క టాపిక్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి టు బి సెన్సిటివ్ టు వాట్ ఈస్ బీయింగ్ సెడ్ అండ్ మేక్ సూటబుల్ రెస్పాన్సెస్ సో వాళ్ళు చెప్పింది ఏంటి అనేది గ్రహించి వెంటనే వాళ్ళకొక రెస్పాన్స్ అనేది మనం ఇవ్వగలగాలన్నమాట టేకింగ్ పార్ట్ ఇన్ కాన్వర్జేషన్స్ గ్రూప్ డిస్కషన్స్ ప్లేయింగ్ లాంగ్వేజ్ గేమ్స్ స్పీకింగ్ ఆన్ ద టెలిఫోన్ కెన్ బి సైటెడ్ ఐజ్ ఎగ్జాంపుల్స్ సో ఈ కన్వర్సేషన్స్ కానీ గ్రూప్ డిస్కషన్స్ ప్లేయింగ్ గేమ్స్ స్పీకింగ్ ఆన్ ది టెలిఫోన్ ఇవన్నీ కూడా మనకి లిసనింగ్ టు కమ్యూనికేట్ కిందగా వస్తాయి అయితే ఇక్కడ బిట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే కనుక సపోజ్ ఇక్కడ స్పీకింగ్ ఆన్ ది టెలిఫోన్ ఈజ్ ఆన్ ఎగ్జాంపుల్ ఫర్ అని కిందన లిజనింగ్ టు కమ్యూనికేట్ లిజనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ లిజనింగ్ టు డిస్క్రిమినేట్ స్పీచ్ సౌండ్స్ ఈ విధంగా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి మీరు ఏది పిక్ చేస్తారనేది మీ భయం అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని అది ఏ లిజనింగ్కి చెందింది అనేది ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది సో అది మనకి లిజనింగ్ టు కమ్యూనికేట్ గురించి అయితే అంటే ఇవన్నీ కూడా మనకి లిజనింగ్ టైప్స్ కింద చెప్పుకోవచ్చు అయితే యాక్టివిటీస్ టు డెవలప్ లిజనింగ్ స్కిల్ సో వాటిలో ఉన్న వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం లిజనింగ్ అనేవి ఎన్ని టైప్స్ చెప్పుకున్నాం ఇప్పుడు ఆ లిజనింగ్ని డెవలప్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు అనేవి చేయాలి సో ఎలాంటి యాక్టివిటీస్ అనేవి చేయాలి అనేది చూద్దాం యాక్టివిటీస్ ఫర్ డెవలపింగ్ లిజనింగ్ కాంప్రహెన్షన్ షుడ్ బి సైటెడ్ టు ది లెవెల్ ఆఫ్ ది లిజనర్ అండ్ ఆల్సో షుడ్ కీప్ ద పర్పసెస్ ఆఫ్ లిజనింగ్ ఇన్ వ్యూ సో ఈ యాక్టివిటీస్ అనేవి లిజనింగ్ని కాం అదే సారీ లిజ్నింగ్ కాంప్రహెన్షన్ని డెవలప్ చేస్తా అయితే ఎప్పుడు అంటే ఆ యొక్క అవి ఎలా ఉండాలి ఆ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉండాలి అంటే లిజనర్ లెవెల్కి తగ్గట్టు ఉండాలి అలాగే అవి లిజనింగ్ యొక్క ఉద్ అంటే ఉపయోగాన్ని కూడా తెలియచేసే విధంగా ఉండాలన్నమాట సో ఫస్ట్ కనుక చూస్తే డిక్టేషన్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ ఆల్ ది సౌండ్స్ విచ్ ఆర్ ది సేమ్ బట్ వన్ సౌండ్ ఈజ్ డిఫరెంట్ సో డిక్టేషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉండాలి ఎలా అంటే విచ్ హ్యావ్ ఆల్ ద సౌండ్స్ విచ్ ఆర్ ది సేమ్ సో అన్ని సౌండ్స్ ఒకేలాగా ఉండాలి బట్ వన్ సౌండ్ ఈజ్ డిఫరెంట్ సో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది ఆ విధంగా ఏంటంటే లిజనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూడండి బర్డ్ బర్డ్ సిట్ సీట్ కోట్ కాట్ యాంట్ ఆంట్ ఈ విధంగా అనమాట సౌండ్ అనేది ఒకేలా ఉంటుంది కాకపోతే లిటిల్ బిట్ ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంటు ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ యంగ్ లెర్నర్స్ లైక్ టు లిజన్ టు స్టోరీస్ సో యంగ్ ఎవరైతే యంగ్గా ఉన్న లెర్నర్స్ ఉంటారో సో వాళ్ళు స్టోరీస్ అనేవి ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట షార్ట్ స్టోరీస్ కుడ్ బి నెరేటెడ్ అండ్ ద లెర్నర్స్ మే బీ ఆస్ కుడ్ టు రీ నెరేట్ దెమ్ సో షార్ట్ స్టోరీస్ అనేవి నెరేట్ చేస్తూ ఉండాలి అలాగే లర్నర్స్ ఎవరైతే వినేవాళ్ళు ఉంటారో సారీ నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని మళ్ళీ వాటిని రీ నెరేట్ చేయమనాలన్నమాట మళ్ళీ తిరిగి వాటిని కల్పించమనాలి ఆర్ ద కన్క్లూజన్ కుడ్ బి ఓపెన్ అండెడ్ అండ్ దే మే బీ ఆ టు కన్క్లూడ్ ద స్టోరీ లేకపోతే ఏంటంటే సగం కథ అనేది చెప్తారు సగం కథ చెప్పిన తర్వాత ఆ చివరి ఏదైతే ఎండింగ్ అనేది ఉంటుందో దాన్ని వీళ్ళనే కనుక్కోమని చెప్పాలన్నమాట ఆ విధంగా కూడా బాగుంటుంది అంటే ఈ లిస్నింగ్ యాక్టివిటీ కింద చేయొచ్చు జోక్స్ విచ్ సూట్ ద లెవెల్ ఆఫ్ ద లెర్నర్ కుడ్ బి టోల్డ్ ఇన్ ది క్లాస్ సో క్లాస్లో జోక్స్ అనేవి చెప్పించడం ద్వారా అండ్ క్విజెస్ విచ్ సింపుల్ ఆన్సర్ ఆన్సర్స్ ఇంట్రెస్ట్ ది లెర్నర్ సో లెర్నర్స్ యొక్క ఇంట్రెస్ట్కి తగ్గట్టు క్విజెస్ అనేవి కండక్ట్ చేయడం చిన్న చిన్న ఆన్సర్స్తో గేమ్స్ లైక్ చైనీస్ విష్పర్ కుడ్ బి ప్లేడ్ ఇన్ ది క్లాస్ సో చైనీస్ విష్పర్ అనే గేమ్ అనేది ఆడడం ద్వారా ఇన్ దిస్ గేమ్ వాల్ నా వన్ లెర్నర్ టెల్స్ ఎ సెంటెన్స్ ఇన్ ది నైబర్స్ ఇయర్ ఫస్ట్ సో ఇక్కడ ఏంటంటే చైనీస్ విష్పరనగానే ఏంటి అంటే ఈ గేమ్లో ఫస్ట్ ఎవరైతే ఒక లెర్నర్ ఉంటారో అతను ఒక సెంటెన్స్ని పక్క వాళ్ళ చెవిలో చెప్తాడనమాట దిస్ ఈజ్ రిపీటెడ్ బై ఈచ్ వన్ అండ్ ద లాస్ట్ వన్ టు హియర్ ఇట్ సేస్ ఇట్ లౌడ్ సో అవి అక్కడున్న చుట్టూ రౌండ్గా కూర్చున్న వాళ్ళందరూ ఒకళ్ళ చెవిలో ఒకళ్ళ చెవిలో అలా పాస్ అయితే పాస్ అవుతూ ఎవరైతే లాస్ట్గా వచ్చిన వాళ్ళు ఉంటారో అతను లేచి గట్టిగా ఆ వర్డ్ ఆ యొక్క సెంటెన్స్ని చెప్పాల్సి ఉంటుంది అనమాట ఇట్ కుడ్ బి సీన్ ఇఫ్ ద లాస్ట్ వర్షన్ ఈజ్ ద సేమ్ యాజ్ వాట్ ద ఫస్ట్ లెర్నర్ హ్యాడ్ విష్ సో అది ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ వ్యక్తి ఏదైతే చెప్పాడో అది చివరి వ్యక్తి కూడా చెప్తే ఆ యొక్క గేమ్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట అంటే అక్కడ ఏంటి వాళ్ళ యొక్క వీళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారు ఒక్కొక్కరి నుంచి ఆ వర్డ్ అనేది ఎలా పాస్ అవుతున్నది అనేది ఇక్కడ చైనీస్ విస్పర్ అనే గేమ్ గురించి సో దానివల్ల లిజనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని సో ఇవన్నీ కూడా మనకి యాక్టివిటీస్ ఆఫ్ లిజనింగ్ కింద చెప్పుకోవచ్చు అండ్ దెన్ రైమ్స్ అండ్ స్టోరీస్ గురించి ఇచ్చారు ఇవి కూడా మనకి లిజనింగ్కి ఒక ముఖ్య వనరు కింద చెప్పచ్చు రైమ్స్ అండ్ స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్ కుడ్ బి రీడ్ అలౌడ్ టు ఎంజాయ్ ది రిథమ్ ఆఫ్ ది లాంగ్వేజ్ సో లాంగ్వేజ్ యొక్క రిథమ్ని ఎంజాయ్ చేయడానికి మనకి ఈ స్టోరీ ఈ యొక్క రైమ్స్ అనేవి స్టోరీస్ అనేవి గట్టిగా చదువుతూ ఉండాలి హియర్ ఆర్ ఎ ఫ్యూ రైమ్స్ అండ్ స్టోరీస్ విచ్ క్యాన్ బీ రీడ్ అలౌడ్ సో ఇక్కడ కొన్ని మనకి రైమ్స్ అనేవి ఇచ్చాడు వాటిని మనల్ని చదవమన్నాడు అండ్ స్టోరీస్ గురించి ఇవ్వడం జరిగింది స్టోరీస్ గురించి చూద్దాం ద డాగ్ అండ్ ది పిగ్ సో ఆల్వేస్ ఇక్కడ రైమ్స్ గురించి స్టోరీస్ గురించి ఇచ్చారు వీటిని మనల్ని చదవమన్నారు అనమాట సో ఇవి మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు సో వాటిని స్కిప్ చేసేద్దాం అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ గేమ్స్ సో లాంగ్వేజ్ లిజనింగ్కి సంబంధించిన గేమ్స్ అనేవి లాంగ్వేజ్ గేమ్స్ హెల్ప్ ది టీచర్ క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ది లెర్నర్స్ టు లెర్న్ ఇంగ్లీష్ సో ఈ లాంగ్వేజ్ గేమ్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరైతే పిల్లవాడు ఉంటాడో అతన్ని కొంచెం మోటివేట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించడానికి లాంగ్వేజ్ గేమ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి దే హెల్ప్ ఇన్ డ్రైవింగ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ లర్నింగ్ ద లాంగ్వేజ్ సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ పైన భయం అనేది ఉంటుంది కదా ఇంగ్లీష్ అనగానే భయపడుతూ ఉంటారు మ్యాథమెటిక్స్ అనగానే భయపడుతూ ఉంటారు సో ఇంగ్లీష్ పైన ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి దే ఆల్సో మేక్ లెర్నర్స్ లెర్న్ ది లాంగ్వేజ్ వితౌట్ మేకింగ్ దెమ్ కాన్షియస్ దట్ దే ఆర్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ది లాంగ్వేజ్ సో వాళ్ళు ఏంటంటే సర్టెండ్ కాన్షియస్గా వాళ్ళు ఏకాగ్రతగా వినకపోయినా ఆడుతూ పాడుతూ లాంగ్వేజ్ని అనేది నేర్చుకునేలాగా చేసేవే ఈ లాంగ్వేజ్ గేమ్స్ అనేవి సో చూద్దాం దేర్ ఆర్

సో ఇచ్చిన వర్డ్లోంచి ఎన్ని వర్డ్స్ ఇప్పుడు సపోజ్ టెన్ అనేది ఉన్నది టెన్ నుంచి మనం నెట్ అనేది రాస్తాం ఆ విధంగా ఏంటంటే ఒక పెద్ద వర్డ్ అనేది ఇస్తారనమాట ఆ వర్డ్లోంచి ఎన్ని పాజిబుల్ వర్డ్స్ అనేవి మనం కనిపెట్టగలిగితే అన్ని వర్డ్స్ అనేవి రాస్తాం చివరిగా ఎక్కువ ఎక్కువ టీం ఏ వర్డ్స్ అయితే కనిపెడుతుందో సో ఆ టీం అనేది విన్నర్ కింద అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్ అనే వర్డ్ ఇచ్చారు అక్కడ కాక్ యాక్ రాక్ క్రాక్ ఓర్ కుక్ షాక్ హుక్ రుక్ కేక్ శాక్ అండ్ సాన్ ఆ విధంగా అనమాట ఎన్ని ఎక్కువ వర్డ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళే విన్నర్ కింద ఉంటారనమాట అదొక లాంగ్వేజ్ గేమ్ అండ్ నెక్స్ట్ ఏ స్టోరీ ఈజ్ రిటన్ ఇన్ స్మాల్ స్ట్రిప్స్ సో స్టోరీని రాయడం ఆన్ ఈచ్ స్ట్రిప్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెంటెన్స్ దీస్ స్ట్రిప్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది లెర్నర్స్ ఈచ్ వన్ రీడ్స్ ది సెంటెన్స్ అలౌడ్ ఆఫ్టర్ దాట్ ద ఎంటైర్ క్లాస్ డిసైడ్స్ విచ్ సెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ సో ఏంటంటే ఒక స్టోరీని చిన్న చిన్న స్ట్రిప్స్ పైన ఈ విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ పైన రాస్తారనమాట సో క్లాస్ అంతటికి కూడా ఒక్కొక్క స్ట్రిప్ అనేది ఇస్తారు సో ఆ స్ట్రిప్లన్నీ కూడా ఒక్కొక్కరు లేసి చదువుతూ ఉంటారు లాస్ట్కి ఏంటంటే ఆఫ్టర్ దట్ ద ఎంటైర్ క్లాస్ ఆఫ్టర్ దట్ ద ఎంటైర్ క్లాస్ డిసైడ్స్ విచ్ సెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ సో ఆ విధంగా అందరూ లేసి చదివిన తర్వాత ఏ స్టోరీ అనేది స్టార్టింగ్ వస్తుంది అనేది అనమాట ద క్లాస్ దాన్ గ్రాడ్యువల్లీ రీబిల్స్ ద స్టోరీ ఆ విధంగా ఏ సెంటెన్స్ ఫస్ట్ వస్తుంది సో ఏ సెంటెన్స్ అనేది సెకండ్ వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఇన్ ద ప్రాసెస్ ద స్టోరీ ఈజ్ రీడ్ బోత్ సైలెంట్లీ అండ్ అలౌడ్ సెవెరల్ టైమ్స్ అండ్ ద లెర్నర్స్ గెట్ ప్రాక్టీస్ ఇన్ రీడింగ్ సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు పక్క వాళ్ళు చెప్పింది మనసులో చదువుకుంటూ ఉంటారు అలాగే స్ట్రిప్ అయినా ఉన్నది బయటికి చదువుతారు ఈ విధంగా ఏంటంటే బయటికి చదివింది వింటారు దీనివల్ల రీడింగ్ అనేది కూడా ప్రాక్టీస్ రీడింగ్ అనేది కూడా ప్రాక్టీస్ జరుగుతుంది ఇఫ్ ద క్లాస్ ఈజ్ వెరీ బిగ్ ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ గ్రూప్స్ అండ్ ద యాక్టివిటీ క్యాన్ బి క్యారీడ్ అవుట్ విత్ ద గ్రూప్స్ ఒకవేళ క్లాస్ అనేది చాలా పెద్దగా ఉన్నదనుకోండి వాళ్ళందరూ చెప్పేసరికి స్టోరీ అనేది క్లమ్జీ అయిపోతుంది పిల్లలు వినడానికి కూడా కష్టమైపోతుంది సో అలాంటప్పుడు ఏంటంటే గ్రూప్స్ కింద విడదీయాలన్నమాట ఇది ఒక లాంగ్వేజ్ గ్రేమ్ అండ్ నెక్స్ట్ లర్నర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ పేర్స్ సో పేర్స్ కింద డివైడ్ చేయాలి ఈచ్ వన్ ఇన్ ది పేర్ ఈజ్ ఆస్క్ డ్రా ఎదర్ ఎ బర్డ్ యానిమల్ ఆర్ ఎ థింగ్ సో ఒక పేరు ఇంకొక పేర్ని అడగాలన్నమాట ఏమని ఏదైనా డ్రా చేయమని ఒక బర్డ్ కానీ యానిమల్ కానీ ఏదైనా వస్తువు కానీ డ్రా చేయమని అడగాలి వైల్ వన్ ఈజ్ డ్రాయింగ్ ద అదర్ కీప్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ సో ఒకళ్ళు డ్రా చేస్తూ ఉంటే క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉండాలన్నమాట దెన్ ద సెకండ్ పార్ట్నర్ డ్రాస్ అండ్ ద ఫస్ట్ లెర్నర్ ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒకళ్ళు వెళ్ళి డ్రా చేస్తూ ఉంటారు ఇంకొక వ్యక్తి వెనకాతలు ఉంటారు కదా సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట నువ్వు ఆర్ యూ డ్రాయింగ్ ఏ బర్డ్ నువ్వు ఒక బర్డ్ని డ్రా చేస్తున్నావా లేకపోతే యానిమల్నా లేకపోతే ఎలిఫెంటా లేకపోతే ఆవు అంటే కౌ కౌని డ్రా చేస్తున్నావా అని క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతూ ఉంటారనమాట సో ఇదొక లాంగ్వేజ్ గేమ్ కింద చెప్పుకోవచ్చు సో అటు నుంచి ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళు కూడా ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట ద లెర్నర్స్ క్యాన్ ప్రాక్టీస్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్ థాట్ త్రూ దిస్ గేమ్ ఇన్ దిస్ గేమ్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ ప్రాక్టీస్డ్ సో ఈ గేమ్ ద్వారా ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రాక్టీస్ అవుతుంది అలాగే క్వశ్చన్స్ అనేవి అలా అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక మీనింగ్ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూస్తే ద లర్నర్స్ క్యాన్ బి గివెన్ ఎ స్మాల్ స్టోరీ అండ్ దెన్ ఆస్క్ టు రివ్రైట్ ద స్టోరీ రీప్లేసింగ్ ద మెయిన్ క్యారెక్టర్ సో ఒక స్టోరీ అనేది ఇచ్చి అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తూ స్టోరీని తిరిగి రాయమనాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద స్టోరీ బిగిన్స్ విత్ ఏ సెంటెన్స్ లైక్ ఏ ఫ్రాగ్ వాజ్ జంపింగ్ ఆన్ ద రోడ్ సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే అందులో ఏ ఫ్రాగ్ వాజ్ జంపింగ్ ఆన్ ద రోడ్ ఒక కప్ప రోడ్ని దా రోడ్ పైన గెంతుతుంది అని అనే లైన్తో సెంటెన్స్ అనేది సారీ స్టోరీ అనేది స్టార్ట్ అయిందనమాట సో ద లెర్నర్స్ వుడ్ రీకన్స్ట్రక్ట్ ద స్టోరీ యాజ్ ఐ వాజ్ జంపింగ్ ఆన్ ద రోడ్ సో మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఫ్రాగ్ కదా సో ఫ్రాగ్ని తీసి రీప్లేస్ చేసాం అంటే రీప్లేస్ చేసి రీకన్స్ట్రక్ట్ చేయడం అనమాట స్టోరీని సో ఇక్కడ ఎలా అంటే హై వాజ్ జంపింగ్ ఆన్ ద రోడ్ అని స్టార్ట్ చేయడం సో ఆ విధంగా ఒక స్టోరీని రీకనస్ట్రీ రీకనెక్ట్ కన్స్ట్రక్ట్ అనేది చేయాలి సో ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ గేమ్స్ అనమాట సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం లాంగ్వేజ్ గురించి ఓన్లీ లాంగ్వేజ్ స్కిల్ గురించి అయితే డిస్కస్ చేసాం ఎందుకంటే ఇంకా ఎక్కువ అయితే వీడియో అనేది లెంతి అయిపోతుంది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అనేది వచ్చింది ఎందుకంటే మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ గురించి అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం సో వీడియో లెంత్ అనేది ఎంత ఉన్నదని కాదు మీరు ఎంత క్లియర్ కట్గా అనేది మాత్రమే తెలుసుకోండి సో ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ అలానే ఉంటాయి ఎందుకంటే నేను ఏవో మెయిన్ పాయింట్స్ లేకపోతే ఇంకేవో ఇంకేవో నేను చెప్పనండి ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నాను క్లియర్ కట్ మీనింగ్ అనేది మన ఛానల్ ద్వారా కంటెంట్ అనేది అందించడమే ముఖ్య ఉద్దేశం ఉద్దేశం సో అది మీరు గ్రహించాలి వీడియో అనేది లెంగ్త్ ఉన్నదని స్కిప్ చేస్తే మీకు మీకే లాస్ అనమాట సో నాకైతే ఎలాంటి లాస్ అనేది లేదు స్కిప్ చేసి చూడడం ద్వారా మీకే లాస్ సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంటెన్ కంటెంట్ అనేది అర్థం చేసుకోండి అండ్ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను సో మీరు దాన్ని చదివిన తర్వాత బిట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మిగతా ఏదైతే స్పీకింగ్ గురించి ఉన్నదో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం